దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవిని దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను ఓకే అసలే సీఎం రేసు చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకనే చెప్తున్నా ఇక అవన్నీ నాకు అనవసరం కానీ అందుకనే జాగ్రత్త చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్కి కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు నా నా లెక్క ప్రకారం మేబీ ఒక ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏదమ్మా అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం ఉంది దెర్ ఇస్ అ ఛాన్స్ ఓకే ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సల్ అయితే పరిస్థితి ఏంది సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళకుంటే మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలు కనుక వెళ్లాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ ను బైకౌట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడే చెప్తాను ఓకే బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది ఎవ్వరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి వెళ్తాడు సీట్లు తగ్గుతాయి ఓకే అంటే నువ్వు అంటున్నావు అట్లా రేపొద్దు నేమైతే తెలియదు తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీతో జనసేన జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒకసారి వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదని చెప్తున్నాను ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాశం స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారితోని పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు పద్నాలుగులో అంటే ఏలినాటెన్ స్టార్ట్ కాకముందు ఓకే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన ఏలినాటిని రెండు వేల ఇరవై ఐదు జులై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకళ్ళకో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతక పరంగా నా ఉద్దేశం ప్రకారం సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకే సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా ఒకవేళ టీడీపీ వైదొలగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన అదే చెప్తున్నా నేను నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది ఇప్పుడు మార్చ్ ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో మేలో మే ఫస్ట్కి రిజల్ట్ వస్తాయి సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ మార్చ్ ఎండింగ్ కన్నా కానీ ఒకవేళ ఈయన సపోజ్ ఏ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి మళ్ళీ డిసెంబర్ వెళ్ళారనుకోండి టోటల్ సినారియో మారిపోతుంది కదా స్టేట్ సినారియో మారిపోతుంది బట్ ఈ పరిణామాలన్నీ సింపతీగా మారే అవకాశం లేదా ఏముండదు సింపతి అంటే సింపతి అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల సీఎం కావాలి ఎందుకు అంటే మా నాయకున్ని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం ఆ స్టేజ్ దాటిపోయి డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు ఏముండదు డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించాలి చాలా మంది ఉన్నారు అవన్నీ అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము ఇప్పుడు తెలంగాణలా ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది ఓకే అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న ప్ర పరిస్థితి మామూలు పరిస్థితి మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది సో ఎప్పుడే కానీ ఓట్లేసేవాడు వచ్చి మాట్లాడాడు ఓట్లు వేసేస్తాడు అంతే ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కథకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా ఓట్లు వేయకుండా వాళ్ళు మాత్రమే మాట్లాడతారు పల్లెటూర్లలో ఉండి ఓట్లేస్తారు కదా వాళ్ళకి ఇవన్నీ తెలియదు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లేస్తారు అది వచ్చింది కదా హైదరాబాద్ మొత్తం కొత్త ఎంజాయ్ చేశారు కదా ఎలా చూస్తారు గురుజీ ఆ ఇన్ ఇన్సిడెంట్ అంటే నాకు కూడా చాలా షేమ్ అనిపించింది వై బికాస్ ట్విట్టర్ అనేది చాలా హ్యాపెనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏది జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడ ఒక పోస్ట్ పెట్టేస్తారు ట్విట్టర్లో వైరల్ చేసేస్తూ ఉంటారు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతితే కామన్ మ్యాన్ కూడా అంతే మా దగ్గర రోడ్ ఇట్లా గొంతుంది మీరేం పట్టించుకుంటున్నారు అని చెప్పి పోస్ట్ పెడతారు జిహెచ్ఎంసీకి ట్యాగ్ చేస్తారు కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ట్విట్టర్ లో ఎక్కువ రియాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇంతకు ముందు సో ఇప్పుడు ఎవరు పెడతారు అనేది అది వేరే విషయం అనుకోవచ్చు బట్ ఆ రోజు దాదాపు నలభై ఐదు శాతం కూడా నమోదు కానీ పరిస్థితి హైదరాబాద్ చేయగానే కింద వీళ్ళు ట్వీట్ చేయాలి నువ్వు ఓటేషన్ స్లిప్ పెట్టాలి తెలంగాణ ఉంటుంది కదా ఇప్పుడు వాడు ట్వీట్ చేస్తాడు కదా ఈ ట్వీట్ చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉంటారు నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఈ మోరీస్ ట్వీట్ చేయగానే వాళ్ళ ట్వీట్ కిందనే సీఎం వరుణ్ ట్వీట్ చేయాలని ఓటర్ స్లిప్టర్ ఎందుకు ఇంత అనాసక్తి అంటారు ఓటర్స్లో హైదరాబాద్ వాసులకి స్పెషల్ ఏం లేదు ఇప్పుడు అనాసక్తి లేదు పాడలేదు దాన్ని ఒక సెలవు దినంగా ప్రకటించారు ఓట్లు వేయాలి ఇవన్నీ కాదు మాకు కొత్త ఓటీటీల నెట్ఫ్లిక్స్లో ఏమొచ్చింది డిజ్నీ హాట్స్టార్లో ఏమొచ్చింది ఈరోజు మళ్ళీ వాడు మందు బంద్ బందంటుండే ఎలక్షన్ అని రెండు రోజుల ముందే తెచ్చుకోవాలి మందు అయితే ఇవైతే గుర్తుంటాయి మందు తెచ్చుకొని పెట్టుకుంటారు పెళ్ళానికి ఏం కావాలి మొవన్కి ఏం కావాలి ఆ మందు ఇంట్లో పెట్టుకుంటారు చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే వండుకొని మంచిగా టీవీ ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తాడు సెలవు ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాడు అయితే సెలబ్రిటీల బాధ ఏంది రాకపోతే ఏడిస్తారు కాబట్టి పొద్దున్నే ఆరు గంటలకు పొలవమంటూ సెలబ్రిటీలు అందరూ వచ్చి లైన్ అయినా పడి ఆ ఇంకు చూపించి ఫోటోలు దిగాలి అన్ని ఛానళ్ళకు ఇట్లా 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 చూపియాలి ఎందుకంటే ఇక్కడ కనిపించలేదు ఓటేయలేదు అని మళ్ళీ ఎక్కుతారు అదొక బాధ ఓ చిరంజీవి గారు ఆయన ఎంత మౌనవ్రతంలో ఉన్నా అని చెప్తాడా చూసినా చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆయన వేసుకుంటానికి వచ్చిండు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది వదిలేస్తే అయిపోతుంది కదా చిరంజీవి గారు మాట్లాడండి చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయన మీద కూడా ఉంది పెళ్లికి వచ్చిండు ఆయన ఓటేసేందుకు వచ్చిండు వేసుకుంటాడు పోతాడు అది ఆయన పర్సనల్ వ్యక్తిగతము ఏం నోరు తెరిస్తే ఏం పెంట పెడతారో రే పరిస్థితి ఎట్లుంది ఏం మాట్లాడితే ఏం పెంట పెంటే మాట్లాడకపోతే తప్పే మాట్లాడినా తప్పే అట్లుంది పరిస్థితి ఆయన వ్యూహం ప్రకటించి బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడు మన పివి నరసింహారావు గారి దగ్గరికి పోయి పివిఎస్కే ప్రసాద్ గారు పోయి అడిగిరట అయ్యా మీరు ఏం మాట్లాడలేదు ఏంది పరిస్థితి అని అరే ఏం మాట్లాడకపోవడం నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే రా అని అట్లా చిరంజీవి గారి దగ్గరికి పోయి మాట్లాడు మాట్లాడు అంటే మౌనవృతంలో ఉన్నా అని చెప్పిండు ఆయన కానీ ఎంత విచిత్రంగా చెప్పిండు మౌనవృతంలో ఉండి కూడా నోడుతో చెప్పిండు చెప్పినప్పుడు ఈ పక్కకున్న అర్థంగా మళ్ళా పెడితే నేను మాట్లాడకపో అన్నాడు ైట్ రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ప్రధానమంత్రి యోగం లేదు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్ మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అది ఒక విచిత్రమైన ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే వాళ్ళ అసలు వేరే పార్టీలు ఇవాళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది సో వాళ్ళు తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంటర్లో రేపు పొద్దున కూడా అంతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే నూట ముప్పై నూట యాభయో నూట అరవయో సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డీఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు వీళ్ళ జాతకాల్లో ఉంటారు రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే కానీ ఇద్దరు కష్టపడాల్సిన సందర్భంలో రా రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డరు రాశిపరంగా నరేంద్ర మోడీ గారు సుఖపడ్డరు అంటే నేను జాతక పరంగా మాట్లాడుతున్నాను అంటే ఏలినాట్ శని అనేది నీకు తెలుసు చాలా టార్చర్ పెడుతుంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారిని పదవిని దించేసింది వాళ్ళ గవర్నమెంట్ ఉపయోగపట్టింది సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి వృచ్చిక రాశికి ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం ఇద్దరిది ఒకటే రాశి వృచ్చిక రాశి సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంత ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పినా పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పినా రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్ తో సంబంధం లేదు సెంట్రల్లో మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది ఎలా ఇప్పుడు మనం చూసిన ఐదు రాష్ట్రాలలో ఇవాళ రెండు రాష్ట్రాల ఒక రాష్ట్రం తీసేస్తే నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలలో ఇంచుమించుగా మూడు రాష్ట్రాలలో బిజెపి ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటది అని చెప్తున్నా డిసైడ్ చేసి అక్కడ ఉన్న సీట్లు లేదంటే పిఎం సీట్ మధ్యప్రదేశ్ లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్ కి అనుకూల పరిస్థితులు నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్ అనట్లా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా ఉదాహరణ బిజెపి నూట డెబ్బై వచ్చినాయి కాంగ్రెస్ కు నూట యాభై వచ్చినాయి ఇండియా కూటమితో ఉంటది మళ్ళీ జాతక ప్రిడిక్షనే మళ్ళీ నా సొంత కవిత్వం కాదు ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే తప్ప ఓ కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తానని నేను చెప్తలేను సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకున్నాను ఓకే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఎల్బీ స్టేడియం సోనియా గాంధీ గారు ఆశీషులు ప్రమాణ అంటే సైన్ వాళ్ళు తీసుకున్న గ్యారంటీకి సంతకాలు పెడతాం అందరూ రావాలని చెప్తున్నారు కదా ఆ సెంటిమెంట్ గురుజీ పుట్టినరోజు సోనియా గాంధీ రోజు డిసెంబర్ తొమ్మిది ఓకే రెండు వేల తొమ్మిది వేల తొమ్మిది డిసెంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది నాడు శ్రీకాంత్చారి చేసిండు కాల్చుకున్నాడు మూడో తారీఖు చనిపోయాడు ఇవాళ రోజున మనం మాట్లాడుకుంటున్న రోజున తొమ్మిదో తారీఖు నాడు కేంద్రం నుండి ప్రకటన వచ్చింది సోనియా గాంధీ పుట్టినరోజు సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు గాంధీ గారిని పిలిచి రాహుల్ గాంధీ గారిని పిలిచి ప్రియాంక మని పిలిచి వీళ్ళందరినీ కలిపి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనే దాని కోరిక అంతే ప్లస్ ముహూర్తం తీసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ నేను మనం అనుకుని అంటే నాకున్న సోర్స్ ప్రకారము ముహూర్తం అంటే మకర లగ్నం వృషభ లగ్నం మిదున లగ్నం కర్కాటక లగ్నం నాలుగు లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది నాలుగు ఏడు తొమ్మిది ఏ రోజైనా ఈ ముహూర్తాలలో ఉంటుంది అంటే ఉదయం తొమ్మిది తొమ్మిది బావు నుండి పదకొండు బావు లేదా ఈవినింగు ఐదు నుండి ఎనిమిది మధ్యలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన లగ్నాలనే ఉంటుంది ఏ లగ్నంలో ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ నేను చెప్పిన ఇన్సిడెంట్ అయితే జరగక మానవు అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన జాతకాన్ని బేస్ చేసుకొని ఇక లగ్నా సంబంధం లేదు నేను ముహూర్త బలం చూసి చెప్తలేను ఆయన జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఓకే అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి కారాగారం లేదంటే న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడారు నేను కేసీఆర్ గారు ఒకరికే చెప్తా లేను తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఎనిమిది నుండి తొమ్మిది మంది రాజకీయ నాయకులకు సుమారు నలుగురు బిజినెస్ మ్యాన్లకు సుమారు ఒక స్వామీజీకి ఈ థ్రెట్ ఉందని చెప్తున్నాను నేను ఈ న్యాయపరమైన చిక్కులు ఒక స్వామీజీ కూడా ఒక సన్యాసి స్వామీజీ పీఠాధిపతి నువ్వు ఏమనుకుంటావో అనుకో వేసుకునే ఆయన ఎవరు కావచ్చు ఇట్లా చెప్తారు పేర్లు చెప్పవచ్చు తప్పదు పేర్లు అంచనాతోని చెప్తున్నాం మనం అది అంతేగాని ఈయన ఉంటాడు అని ఎట్లా చెప్తాం ఆయనకే చెప్తుంటే పోయి సో ఒక అంచనా ఇప్పుడు ఏడెనిమిది మంది ఎనిమిది మంది పొలిటిషియన్స్ అని చెప్పినాము అందులో ఉంటారు కే అనే పేరు ఉండొచ్చు టి అనే పేరు ఉండొచ్చు సి అనే పేరు ఉండొచ్చు బి అనే పేరు ఉండొచ్చు మీకు తెలుసు కదా ఎవరు అని చెప్పి నాకు కదా ఇంటర్వ్యూ అయిపోగా నీతోనే మాట్లాడతా నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను సో ఈ ఇంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు ప్రముఖులు అంటున్నారు అంటే రాష్ట్రంలో ఇకపై పరిణామాలన్నీ చాలా రంజుగా ఉండబోతుంది చూడొచ్చు తెలంగాణలో డెడ్ పాలిటిక్స్ ఏపీలో ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ అసెంబ్లీ స్టార్ట్ అయినా కాకపోయినా నిమిషం నిమిషం ఒక బ్రేకింగ్ తో జర్నలిస్టులు ఉరుకులు పరుగులు ఏపీలో కానీ తెలంగాణలో అట్లా ఉండేది కాదు పది సంవత్సరాలు కూడా ప్రతిపక్షం అనేది కొంత అనుకున్న మెజారిటీలో లేదు కాబట్టి వన్ సైడెడ్గా కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పాలన అందించింది అవుట్ రైట్గా ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగా ఉంది అని భావించే వాళ్ళు ఉండేవాళ్ళు సో ఇప్పుడు అది రివర్స్ అవుతుందా వాళ్ళ సంఖ్య కంటే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని నేను అనుకున్నా అలా కంట్రోల్ చేశారు ఏమో మేబీ నేను అదే చెప్తున్నా కదా ఐ లవ్ కేసీఆర్ ఐ లవ్ కేసీఆర్ అది అడ్మినిస్ట్రేషన్లో అది జగన్ చూసి నేర్చుకోవాలి కేసీఆర్ను గ్రేట్ అచీవర్ గ్రేట్ అచీవర్ బా ఇక నేను చెప్తున్నా కదా ఎలా ఇన్స్పైర్ అయ్యారు గురుజీ అంటే ఆయన చూసినప్పుడు కేసీఆర్ గారి బిహేవియర్ కావచ్చు మెంటాలిటీ కావచ్చు ఆయన యాక్టివిటీస్ మీకు అంటే గ్రేట్ అచీవర్గా అంటే ఏం లేదు ఇప్పుడు నేను కేసీఆర్ నుండి అంటే ఏం లేదమ్మా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనము నిత్య విద్యార్థిగానే ఉండాలి ఒక్కొక్కరి దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వేసుకున్నది ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా ఒక సీఎం కొడుకు ఉండి అన్ని డబ్బులు ఉండి కూడా జైలుకు పోయి కష్టాలు అనుభవించి కూడా ఆయన ఎప్పుడు తన కాన్ఫిడెన్స్ని కోల్పోలే అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా నూట తొమ్మిది కేసులు పెడితే కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే ఆయన టార్గెట్ సీఎం పదవే సో అట్లా ఉన్నారు కాబట్టే వాళ్ళు వాళ్ళు అచీవర్స్ అయ్యారు వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఉత్తుత ఇవాళ ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే ఒక టంగు స్లిప్ అయ్యి